ఎవరు వస్తుంది రానికుండా ఉండాలి మీరు మీరే వచ్చేస్తే ప్రాబ్లం అవుతుంది. శ్రీను అలాగే దీనికి కావాల్సిన నిధులు కూడా ఇంకా కలెక్టర్ గారితో చెప్తా ఉన్నాను. ప్రత్యేకించి
ఇక్కడ వాగులు కానీ వంకలు కానీ మనకి వాగులు కానీ గడ్డలు కానీ ఏదైతే వాటర్ సోర్స్ పాయింట్స్ ఏమున్నాయని అవన్నీ పరిశుభ్రంగా ఉండాలి. ముందు వాటిని చుట్టూ బన్స్ కట్టాలి. కలెక్టర్ ఇద్దరు కూడా మేము మాట్లాడుకుంటాం, మా దృష్టిని తీసుకొచ్చారు. బన్స్ కట్టాలి ఇంటికి, వాకింగ్ ట్రాక్స్ లాగా చేసి అట్లీస్ట్ పొల్యూ ఫర్దర్ పొల్యూషన్ లేకుండా ఉండాలి. అలాగే మస్కిటోస్ రాకుండా దాని ప్రత్యేకమైన చేపలు వదలాలని కూడా చెప్తా ఉన్నాను. ఇవన్నీ ముందుకు తీసుకెళ్తాం ఖచ్చితంగా. ఇవన్నీ దీనికి సంబంధించి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు దీన్ని విజయానంద్ గారు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని పెట్టారు పట్టుకెళ్ళి ఈ సంఘటన సంబంధించి. నేను ప్రాథమికంగా నేను అర్థం చేసుకోవడానికి ప్రజలు భరోసా ఇవ్వడానికి నేను వచ్చాను ఇక్కడికి అర్థం చేసుకోవడానికి. అంటే దీంట్లో రెండు డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయినాయి. ఒకటి ఆటో ప్లేయర్స్, ఇప్పుడు పంచాయతీరాజ్ కింద వచ్చే ఆటో ప్లేయర్స్ రూరల్ వాటర్ సప్లై ఉంది, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది. సో నా బాధ్యత కాబట్టి నేను వచ్చేసరికి కూర్చొని అందరితో మాట్లాడాను. సో వీటన్నిటికి సంబంధించి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని విజయానంద గారిని పెట్టారు. సార్ క్షేత్రస్థాయిలో ఏమేమి జరిగింది, ఏమన్నా తప్పులు ఏమి జరిగిందా లేదంటే పొరుగు మన ఏమైనా ఓవర్ సైట్స్ ఏమైనా ఉన్నాయని చెప్పి రిపోర్ట్లు బయటకు వస్తాయి. అలాగే చనిపోయిన మన మనందరికీ కూడా నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాను. దీనికి సంబంధించి అందరూ ఎక్స్క్రీషన్ ఇవ్వండి అడుగుతుంటే, అలాగే విజయానంద గారు రిపోర్ట్ చేసిన తర్వాత కొంత పూర్తి రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళని ఆదుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. నా తరపు నుంచి మటుకు వ్యక్తిగతంగా చనిపోయిన 10 కుటుంబాలకి నేను ఇది ప్రభుత్వం తరపు నుంచి కాదు, ప్రభుత్వం దగ్గర రిపోర్టు ఇవ్వకుండా నేను అనౌన్స్ చేయకూడదు కాబట్టి నాకు మానవతా దృక్పథంతో నేను చనిపోయిన 10 మందికి కూడా నేను 1,00,000 రూపాయలు చొప్పున దాన్ని వ్యక్తిగతంగా నేను దాన్ని ప్రభుత్వం తరపు నుంచి కూడా విజయానంద గారు మంచి ఫైనల్ రిపోర్ట్ చేసిన తర్వాత నేను వారికి దాన్ని బట్టి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు.